మీ అబ్బాయి నువ్వు అధికారం లేకపోతే బతకలేరు. ఎవరి సంఖ్యైనా నాగడానికి సిద్ధపడేటటువంటి ఒక రాజకీయ సైకోవి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనర్హుడని, జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనేటువంటి మాట మాట్లాడుతున్న ఎందుకు అనర్హుడు, ఎందుకు సైకో చెప్పని అడుగుతా ఉన్నా. 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనర్హుడా? ఇదన్నాడండి ఒక డైలాగు. పేదవాళ్ళని ధనవంతుణ్ణి చేయటానికి ఆయన దగ్గర ఉందంట మంత్రం ఏంటో మరి నాకు అర్థం కాల. ఏమయ్య 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ, ఎవరిని ధనవంతులు చేశావని అడుగుతా ఉన్నా పేదవాళ్ళని. మీ అబ్బాయిని ధనవంతుని చేశావు, నీ కుటుంబంలో ఉన్నవాళ్ళని ధనవంతులు చేశావు, నీకు సంబంధించిన వ్యక్తుల్ని ధనవంతం చేశావు, కానీ ఒక్క పేదవాడిని ధనవంతుని చేసినటువంటి సంఘటన ఉన్నదా అని అడుగుతా ఉన్నా. దీంతో పాటు నాకు చాలా ఆశ్చర్యం వేసిందంటే కోడెల శివప్రసాద్ గారు. కోడెల శివప్రసాద్ గారి గురించి చాలాసేపు చెప్పే ప్రయత్నం చేశారు. చెప్తే చెప్పుకున్నా నాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే కోడెల శివప్రసాద్ ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఒక మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కన్నా ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే కోడెల శివప్రసాద్ రావు గారు, స్వర్గీయ కోడెల శివప్రసాద్ రావు గారు చంద్రబాబు కన్నా కూడా తెలుగుదేశంలో సీనియర్ నాయకుడు. ఆయన మరణానికి మేము కారణం అన్నాడు, ఆయన మీద మేము కేసులు పెట్టామన్నాడు. ఎస్, నేను మనవి చేస్తున్నా, తెలుగుదేశం కార్యకర్తలకు మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తున్నా, కోడెల శివప్రసాద్ మా రాజకీయ ప్రత్యర్థి, ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి, అనేక మంది ప్రజలు కంప్లైంట్స్ ఇచ్చారు, దాన్ని చట్ట ప్రకారంగా కేసులు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఇదేమి దాపరికం కాదే? ఇదేమైనా అన్యాయమా? ఇదేమైనా అక్రమమా? ఇదేమైనా హెరాస్మెంటా? ఆ కేసులకు భయపడి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడంట. ఇంతకన్నా పచ్చి అబద్ధం ఏం కావాలని అడుగుతా ఉన్నా. కోడెల శివప్రసాద్ అనే వ్యక్తి 83లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి నేను గమనిస్తున్నా, విద్యార్థి దశ నుంచి. అంత పిరికోడేం కాదు, మేము కేసులు పెడితే చచ్చిపోయేవాడు కాదు. ఆయన ఉరి వేసుకోవడానికి ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు. సవాలు చేసి చెప్తున్నా, ఎందుకంటే మేము ఇన్ని కేసులు పెట్టినా పార్టీ నుంచి ఆదరణ లేదు, చంద్రబాబు ఇంటర్వ్యూ లేదు, నేను చూడండి అన్నాడు. దీనికన్నా ముందు కోడెల శివప్రసాద్ మత్తు మాత్రలు దిగి మరణించాలని నిర్ణయించుకున్న రోజున సేవ అయ్యాడు. సేవ అయితే వాళ్ళ అల్లుడి ఇంటి దగ్గర హైదరాబాద్ గుంటూరులో ఉంటే కొంతమంది పుల్లారావు లాంటి వాళ్ళు వెళ్ళి, అయ్యా మన చావుబతుల మీద ఉన్నాడు, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, వచ్చి మీరు పలకరిస్తే బాగుంటుంది అంటే ఆ దుర్మార్గం నేను పలకరించను కోడెల శివప్రసాద్ని అని చెప్పావు నువ్వు. అది తెలుసుకున్న తర్వాత నాకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి. అపోజిషన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టారని అంటున్నారు, కానీ నా పార్టీ నన్ను సపోర్ట్ చేయడం లేదు, ఇంకా మరణమే శరణ్యమని మరణానికి వెళ్ళాడు తప్ప పిరిగ్గా వెళ్ళలేదు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి 100కి 100 రూపాయలు నారా చంద్రబాబు నాయుడే కారణం. ఇది ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రం తెలియకపోవచ్చు, నా నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసని మనం చేస్తున్నా. ఆ కోడెల శివప్రసాద్ని కూడా మీరు చూశారుగా, కోడెల శివప్రసాద్ అనగలిగాడా? ఏమన్నాడు అది కోడేళ్ళ కోడేళ్ల శివప్రసాద్ అంట. అంటే పేరు మర్చిపోయాడు, లేకపోతే గుర్తులేదో, ప్రేమ లేదు. ఇంకోటి కూడా చెప్తున్నా, అసలు నిజంగా నీకు కోడెల కుటుంబం మీద ప్రేమ ఉంటే, కోడెల మీద అభిమానం ఉంటే చూద్దాంగా, రేపు నిర్ణయాలు చేయబోతున్నావుగా, కృష్ణుడు చాలామంది తిరుగుతున్నారుగా, ఆ నిర్ణయాలు కోడెల కుటుంబానికి అనుకూలంగా ఉంటాయో వ్యతిరేకంగా ఉంటాయో మీరే చూస్తారు, నేను చెప్పనని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కోడెల కుటుంబాన్ని ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు. మరొకసారి చెప్తున్నా, కోడెల శివప్రసాద్ గారు మా రాజకీయ ప్రత్యర్థి, ఆయన మీద మేము ఎప్పుడు పోరాటం చేశాము, దానిలో వాస్తవం అయితే అంతకన్నా ఎక్కువ నేను విమర్శించదలుచుకోవాలి, ఎందుకంటే కోడెల గారు చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన గురించి నేను మాట్లాడొచ్చు, కానీ ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే ఆయన చేతిలో నేను ఒకసారి ఓడిపోయాను, నా చేతిలో ఆయన ఒకసారి ఓడిపోయాడు, ఆయన దివంగతుడయ్యాడు, స్వర్గస్థుడయ్యాడు. స్వర్గస్థుడైనటువంటి కోడెల శివప్రసాద్ గురించి
నేను విమర్శలు చేయటం ధర్మం కాదని, ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ మై అపోనెంట్, ఇదివరకు ఉన్నటువంటి అపోనెంట్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది, అందువల్ల ఆయన విమర్శ చేయదలుచుకోలేదు, ఆ సందర్భం వస్తే మాత్రం చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.